తెలంగాణ విఠల్ కి కాల్ చేద్దాం. తెలంగాణ విఠల్ గారు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. నమస్తే అన్న, ఏం సంగతి? ఏడును? నేను ఖమ్మం వచ్చిన అన్న, పొంగులేటి దగ్గరికి. లైవ్ లో ఉన్నారు మీరు? పట్టేసిన, మిమ్మల్ని పట్టేసిన, మిమ్మల్ని పట్టేసిన అన్న. లైవ్ లోనే ఉన్నారు మీరు ఇప్పుడు? కాదన్న, లైవ్ లో ఉన్నారు. సరే, అది వదిలేయండి, తప్పేం లేదు. నేనేమంటున్నా అంటే, ఈ రిజల్ట్, కర్ణాటక రిజల్ట్ మీద మీ ఒపీనియన్ చెప్పాలా? చాలా రోజులైంది మీతో మాట్లాడక నేను. కర్ణాటక రిజల్ట్ ఇంపాక్ట్ ఏమైనా తెలంగాణ మీద ఉంటుంది? ఎందుకంటే మీ శ్వాస మొత్తం అంతా, ఊపిరంతా తెలంగాణే. తెలంగాణ విఠల్ అంటేనే తెలంగాణ. సో మీరు ఎట్లా చూస్తున్నారు అంటే, ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉందా తెలంగాణ మీద, ఉంటుందా? ఖచ్చితంగా, ఎందుకంటే సౌత్ ఇండియా పాలిటిక్స్ లో లోకల్ ఈక్వేషన్స్ ఉంటాయి. నార్త్ ఇండియా పాలిటిక్స్ వేరు, సౌత్ ఇండియా పాలిటిక్స్ వేరు. ఫస్ట్ నుంచి తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విశ్లేషణలో రెండు జాతీయ పార్టీల్లో బీజేపీ ఇంకా వెనుకబడి ఉంది. ఓకే, ఎందుకంటే తెలంగాణ ఆత్మని, తెలంగాణ అస్మితను ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వాళ్ళకే తెలంగాణ ప్రజలు పట్టం కడతారు. గత జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీకి దగ్గర ఉండి అన్ని రకాలుగా చూసాం. వాళ్ళకి తెలంగాణ అస్మితని, తెలంగాణ అస్తిత్వాన్ని పట్టుకోవడంలో ఇంకా చాలా వెనుకబడ్డ. ఈ ఎన్నికలు అనేది ఇప్పుడు మనకి పక్కన ఉన్న నాలుగు జిల్లాలు, మన బాబునార్ గానీ బార్డర్ జిల్లాలు అన్నింటిలో కూడా ఖచ్చితంగా కూడా ఒక విజయం అనేది, దాని ఇంపాక్ట్ ఉంటుంది. అది ఎక్కడైనా హ్యూమన్ నేచర్. ఓకే, కాబట్టి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు అవకాశం ఇయ్యలేదు, తెచ్చిన టీఆర్ఎస్ కి రెండు సార్లు అవకాశం ఇచ్చింది. వాస్తవానికి తెలంగాణ ప్రజలంతా కూడా బీజేపీ ఏదో చేస్తుంది, ఖచ్చితంగా కేసీఆర్ అన్యాయాన్ని, కేసీఆర్ అక్రమాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళని జైల్లో వేస్తారని అనుకుంటున్నారు. కానీ ఇంతవరకు కూడా అది వెబ్ సీరియల్ రుతురాగా స్వయంగా నేనే బీజేపీ హైకమాండ్ కి చాలా సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. జిహెచ్ఎం కలెక్షన్స్ దగ్గర నుంచి రామేశ్వరం కలెక్షన్ గానీ, మిషన్ భాగీరథ గానీ, ప్రాణాలకు తెగించి మనం డేటా సేకరించి ఇచ్చిన డేటా మీద ఇంతవరకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఓకే, తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ ప్రజలు కోరుకునేది కేసీఆర్ లాంటి రాక్షస పాలన పోవాలి, రాముడు లాంటి పాలన రావాలనుకుంటే వీళ్ళు ఎంతసేపు మాటలు పోటలు దాటుతున్నాయి. సంజయ్ అన్న జైల్లో ఇస్తా అంటాడు, వేయరు. స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేడు, ఇంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. ప్రజలు యాక్షన్ కోరుకున్నారు బీజేపీ నుంచి. బీజేపీ చాలా దూరంలో ఉంది తెలంగాణ ప్రజలకి. ఈ కర్ణాటక రిజల్ట్ అనేది ఖచ్చితంగా కూడా ఇక్కడ తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకి, కర్ణాటకలో ఉన్న స్థితులకి కొత్త గొప్ప మనకి దక్కన్ హైదరాబాద్, దక్కన్ కర్ణాటక ఇంపాక్ట్ ఉంటుంది. బీజేపీ తెలంగాణలో చేజేతులారా ఒక బంగారు అవకాశాన్ని దుబ్బాక ఎలక్షన్ గానీ, జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ తర్వాత గానీ ఈటల రాజేందర్ గారు గెలిచినాక కేసీఆర్ ని కొట్టేది అమిత్ షానే, మోడీ అని అనుకున్నారు. కానీ కనీసం రెడ్ హ్యాండెడ్ గా లిక్కర్ స్కామ్ లో దొరికిన ఇంతవరకు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసిర్రు, 3000 పేజీల ఛార్జ్ షీట్ వేసిర్రు. కవితని కనీసం కథ ఆమె ఎప్పుడు చెప్తే అప్పుడు ఆమె విఐపి అయిపోయింది. వీళ్ళు సిబిఐ ఆఫీసర్ దోషులేరు, ఆమె ఇంటికి రమ్మంటే ఇంటికి పోయారు, కూర్చోమంటే కూర్చున్నారు, లేమంటే లేచారు. ప్రజలు కోరుకున్నట్లుగా బీజేపీ తెలంగాణలో దొంగలని జైల్లో వేయలేదు. పోలీసు కేసీఆర్ అనేటువంటి దొంగ అనేది అందరికి అర్థమైంది. సో ఇప్పటికైనా ఏమైనా ఛాన్స్ ఉందా? సరే, ఇప్పుడు ఒకవేళ కొంత ఇంకా గట్టిగా ఏమైనా ప్రయత్నం చేస్తారేమో, అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా, ఏమైనా ఛాన్స్ ఉందా? రెండు రైలు పట్టాలండి. ఇప్పుడు ఒక రైలు పట్ట హిందుత్వ ఎజెండా. హిందుత్వ ఎజెండా తోటి బండి సంజయ్ గారు ఎంత కష్టపడ్డా 30 సీట్ల వరకు పరిమితం అయింది. ఇక్కడ తెలంగాణ ప్రజల కష్టాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి ఇంతవరకు వాళ్ళ దగ్గర ఎజెండా లేదు. బీజేపీ నిజంగా అధికారంలోకి రావాలంటే హిందుత్వ ఎజెండా కాకుండా తెలంగాణ ఎజెండా ముందుండాలి. ఆ తెలంగాణ ఎజెండా నేను చాలా సార్లు బీజేపీ హైకమాండ్ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు క్లియర్ కట్ గా మాకు పోలరైజేషన్ పాలిటిక్స్ అని అమ్ముకున్నారు. వాళ్ళు నేను హై లెవెల్ లో కూడా మాట్లాడారు. అంటే తెలంగాణ ప్రజలను ప్రేమించకుండా, తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చకుండా, మొన్న అమిత్ షా గారు వచ్చి ఏం చెప్పారు, ఇక్కడ మేము నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తే జైల్లో వేస్తామంటే మరి ఇప్పుడు ఏం బీగుతున్నారు? ఈడీ, సిబిఐ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సిబిసి, ఐటీ డిపార్ట్మెంట్ వందల కొద్ది పేజీలు, వేల కొద్ది పేజీలు మేము ఇచ్చినాం. ఆ కొరియర్ ఛార్జీలే 10,000 రూపాయలు.
జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత నేను డైరెక్ట్ హై కమాండ్ కి టాప్ 2-3 లెవెల్ వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చాను. వీళ్ళకి చిత్తశుద్ధి లేని శివ పూజ లాగా అనిపించింది. నేను అంటే ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే కనిపించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు కవితని కూడా అరెస్ట్ చేయలేరు. కేసీఆర్ గారి మీద సహారా స్కామ్ లో 6,000 కోట్ల స్కామ్, 6 లక్షల మంది సహారా ఉద్యోగుల జీవితాలను నాశనం చేసినట్టు అది ఆల్రెడీ సిబిఐ కేసు అయింది. కేసీఆర్ ని ఈ క్షణం అంటే ఈ క్షణం తీసుకుపోయి జైల్లో తీఆర్ జైల్లో పెట్టచ్చు. ఈఎస్ఐ హాస్పిటల్స్ స్కామ్ లో 100 కోట్ల స్కామ్ అయింది, దానిలో దోషులు జైలుకు పోయింది. మిషన్ కాళేశ్వరంలో ప్రధానమంత్రి గారే కరప్షన్ అయిందని చెప్పారు. మిషన్ భగీరథలో మనకు తెలుసు చాలా మంది ఇంజనీర్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కేసీఆర్ దొంగ అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైంది, కానీ అమిత్ షా మోడీ అనే పోలీసులు కరెక్ట్ గా డ్యూటీ చేయలేదు అనేది ఇవాళ ప్రజలందరూ చర్చించుకుంటారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సరే వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ అవినీతి మేము ఒకవేళ అధికారంలోకి వస్తే అంటున్నారు, మిమ్మల్ని అధికారంలోకి తెచ్చే అంశమే కేసీఆర్ అవినీతి మీద చర్యలు అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు, అలా పని చేయట్లేదు. సరే ఇప్పుడు కాంగ్రెస్ కి ఏమైనా అవకాశం ఉందా ఈ రిజల్ట్స్ తర్వాత? ఖచ్చితంగా ఓటరు, లీడరు, క్యాడరు, పాలిటిక్స్ లో ఈ మూడు ఇంపార్టెంట్. ఓటర్ ని లీడర్ కి కనెక్ట్ చేసేది క్యాడర్. కాంగ్రెస్ పార్టీకి ప్రతి గ్రామంలో కూడా 20-25% 30% ఓటు బ్యాంక్ ఉన్నమాట వాస్తవం. ఆ ఓటర్ కి క్యాడర్ లింక్ అయింది. లీడర్లు కొట్లాట లేకుండా చేసుకుంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనే కృతజ్ఞత ఇప్పటికీ కూడా గ్రాస్ రూట్ లో ఉంది. వీళ్ళలో వీళ్ళు కుమ్ములాటలు పక్కకు పెట్టి 10 మంది 13 మంది సీఎంలు ఎవరికి వాళ్ళే సీఎం అనుకొని పక్కకు పెడితే, ఇప్పుడు కర్ణాటకలో విభేదాలు ఉన్నా కూడా అందరు కలిసి పనిచేసారు. అక్కడ సిద్ధరామయ్యకి కానీ డీకే శివకుమార్ గాని, తెలంగాణ ప్రజలు కేవలం మత రాజకీయాలని పట్టించు, మత రాజకీయాల మీదనే ఆధారం చేస్తామంటే బీజేపీకి ఇక్కడ అధికారం రాదనేది స్పష్టం. కర్ణాటకలో కూడా అర్థమైంది. నేను అంటుంది కాంగ్రెస్ గురించి, నేను అంటుంది కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ పార్టీ శత్రువు. కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా కృషి చేస్తే ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ దక్షిణ తెలంగాణలో చాలా జిల్లాలో లేదు. ఇప్పుడు మా ఖమ్మం జిల్లాలో బీజేపీ మైనస్, నల్గొండలో మైనస్, వరంగల్ మైనస్. ఇప్పుడు ఖమ్మంలోనే గత వారం రోజుల నుంచి గ్రాస్ రూట్ లో సర్వే చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. బీజేపీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, సానుభూతి పనులు అందరూ తెలుసు, కానీ బీజేపీ ఇక్కడ 0-2 మైనస్ లో. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అవకాశం వచ్చే, అధికారం వచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ తనకు తాను సెల్ఫ్ గోల్ చేసుకొని కోవట్లతో కేసీఆర్ ఇచ్చే డబ్బులకి ఆశపడే లీడర్లు చాలా మంది ఉన్నారు. మంత్లీ శాలరీస్ లాగా వెళ్తుంటాయి. ఈ కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికారంలోకి రావాలనుకుంటే వాళ్ళకి వాళ్ళు ప్రజల ఎజెండాతో పనిచేయాలి. నేను తెలంగాణ ఉద్యమకారులుగా పార్టీలకు చెప్పేది ఏంటంటే, తెలంగాణ ప్రజల మనసు ఎరిగి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే పార్టీలని ఆదరిస్తారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఒక పోల్ కూడా పెట్టినా నేను, కర్ణాటక ఫలితం తర్వాత అయినా కేసీఆర్ కుటుంబ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందా? సో అది జరగని పని, అరెస్టులు తప్పవు. మీరు మీరేమనుకుంటున్నారు, జరగని పని, ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయా? ఇప్పుడు కేసీఆర్ గారి మీద పాత కేసుల్లో ఏం చేయరు, మిషన్ భగీరథలో ఏం చేయరు, మిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఒకటే డిపిఆర్ అన్ని బ్యాంకుల దగ్గర తెచ్చి 1,000 కోట్లు 1,00,000 కోట్లు తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీలో డబ్బులు ఇచ్చినాయి. అవును, అన్ని బ్యాంకుల దగ్గర నుంచి దాదాపు 70,000 కోట్లు తెచ్చారు. అది క్రైమ్. అది ఒక ముఖ్యమంత్రి ఒక డిపిఆర్ ని 10 బ్యాంకులకి 10 రకాలుగా ప్రజెంట్ చేసిండు. సెకండ్, మన ఫినిక్స్ స్కామ్ లో స్వయంగా కేటీఆర్ గారు ఉన్నారు. అవును, కవిత అయితే లిక్కర్ లిల్లీ లిక్కర్ డాన్ అనేది అందరికి అర్థమైపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, పూర్తి విశ్లేషణ ఉంది. సిబిఐ, ఈడి, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటి, వీళ్ళందరి దగ్గర టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేల భాగోతాలు మొత్తం చిట్టా ఉంది. మరి నెక్స్ట్ టైం వస్తే జైల్లో వేయడం అనేది మొన్న అమిత్ షా గారు అనడంతో తెలంగాణ ప్రజలంతా నిరుత్సాహానికి గురయ్యారు. ఈసారి కూడా జైల్లో వేయకపోతే దొంగ పోలీసు ఒకటే అయ్యారనుకుంటారు. దొంగ కేసీఆర్, పోలీసు అమిత్ షా మోడీ ఏం చేస్తున్నారు అనుకుంటారు. మా బండి సంజయ్ అన్న, అరవింద్ అన్న ఎంత కొట్లాడి ఎంత స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా అమిత్ షా గారు, మోడీ గారు యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు కేసీఆర్ కి ఏమైనా పాజిటివ్ పాయింట్ కనిపిస్తుందా అండి మీకు? ఈ ఎలక్షన్ తర్వాత ఇక అయిపోయింది బీజేపీ పని, ఇక అసలు ఏం లేదు, ఇక ఏముంది అని మొత్తం వాళ్ళనే టార్గెట్ చేసే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో. కేటీఆర్ అనేటోడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టు, అందితే కాళ్ళు పట్టుకుంటాడు, అందకపోతే జుట్టు పట్టుకుంటాడు. ఆయన ఇప్పుడు అవసరమైతే కాంగ్రెస్ తో కూడా ముఖాఖత్తు కావడానికి ఆపరేషన్ స్టార్ట్ చేసుకుంటాడు. ఒక బ్యాచ్ రెడీ అవుతుంది ఆల్రెడీ, ఒక బ్యాచ్ అట్లా వెళ్తే బాగుంటది, ఇట్లా వెళ్తే బాగుంటుంది అని బ్యాచ్ స్టార్ట్ అయింది.
ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పులు మనకన్నా ఎక్కువ కేసీఆర్ కి తెలుసు కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్ వస్తే తొక్కుతది నన్ను కాబట్టి వీలైనంత తొందరగా వాళ్ళతో రాజీ పిలుచుకోవాలి డబ్బులు పంపించాలనే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ ఆయన దగ్గర దాదాపు ఒక 5 లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి 20 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళకి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రపంచంలోనే అత్యంత ధనికవంతుడు ఇలా కేసీఆర్ కేటీఆర్ కవిత కాబట్టి వాళ్ళు సామదాన భేద దండోపాయాలు అన్ని వాడతారు కాంగ్రెస్ పార్టీని వీలైనంత వరకు కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు వాళ్ళకి లాస్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేవీపీ రామచంద్రరావు కేసీఆర్ కలిసి ఓడిపోయేసింది అనేది అందరికీ తెలుసు బీజేపీ కనుక తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు ఇమీడియట్ గా రేపు పొద్దున జైలు వేయచ్చు వాళ్ళ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఓకే వాళ్ళు ఇట్లనే దాగుడు మూతలు ఆడితే ఉన్న 3 సీట్లు కూడా రావు ఓకే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు మళ్ళీ కలుద్దాం